సార్, మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో కొన్ని రోజులు ఎన్నికలు అనేవి రావడం జరుగుతుంది. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు అధికారం ఉంటారు. ఆయన ఎందుకు అనుకుంటున్నారు సార్? ఏం లేదు సార్, మేము బీసీలు బీసీ కార్పుల ఆదరణ పథకం అది పెట్టుకున్నాం, వచ్చినాయండి. అదే అంటే ఆయన ప్రభుత్వంలో కొంత అవినీతి జరిగిందని చెప్పి విపక్షాలు అది విమర్శించడం జరుగుతుంది. అన్నీ మా వృత్తిపరంగా ఏవో వచ్చినాయని ఇవి చూసుకుంటాం అంతేండి. మా వృత్తి మాకు మామూలే కదండి, ఇంకా అది బాగానే ఉందనిపిస్తుందండి. అంటే మనకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఎవరు వైఫల్యం చెందారంటే అండి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం? కేంద్ర ప్రభుత్వం ఏమో అంటుందండి. అంటే మనం చూస్తున్నట్లయితే టీడీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం చూస్తున్నాం, అది ఎంతవరకు సమంజసం అంటారు? మనకి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నాం కదండి అందరం. దాని గురించి సాధించడం కోసం ఎవరైనా అండి, మొత్తం మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ప్రత్యేక హోదా రావాలని. అప్పట్లో చూసినట్లయితే కాంగ్రెస్కి విరుద్ధంగా పెట్టిన పార్టీ టీడీపీ ఎన్టీ రామారావు గారు అలా పెట్టడం జరిగింది. మరి అదే కాంగ్రెస్ ఇవాళ పొత్తు పెట్టుకోవడం అది తెలియదండి. కానీ మనకి మామూలుగా ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నామండి. అంటే మీరైతే ఇంకా అభివృద్ధి పెరగాలంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవ్వాలండి. మళ్ళీ అవుతుంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.